స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మళ్ళీ మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరందరూ క్షేమముగా ఉన్నారని నేను తలుస్తున్నాను. అనుదినం మా ప్రార్థనలో మీ అన్ని కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనిచున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకి మీ కుటుంబంలోనికి వచ్చి మీతో మాట్లాడడానికి వాక్యం ద్వారా హెచ్చరించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులరా, సహజంగా చాలామంది చాలా విషయాలు ప్రార్థన చేస్తూ అంటారు కదా, మా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము, దేవుని మందిరానికి వెళుతున్నాము, పరిచర్య చేస్తున్నాము, కానీ దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తున్నాడు, అందరికీ జవాబిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని మనలో మనం చాలా విషయాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలా ఆలోచన చేస్తూ మన కాలక్షేపం జరుగుతుందే తప్ప పొరపాటు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ పడిపోయామనేటువంటి ఆలోచనలోనికి మాత్రం మనం రాలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరానికి వెళుతున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవా, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అనేది కనుక మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీతో మాట్లాడడానికే నన్ను ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ఇంటికి తీసుకొని వచ్చాడు. కానీ సువార్త పరిచర్య అనేది దేవునికి చాలా ఇష్టమైంది. మరి నీ ప్రార్థన మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది, నీ ప్రార్థన నీ ఎదలోనికి ఎందుకు తిరిగి వస్తుంది అనేది ఏ రోజైనా నువ్వు పరిశీలించేవా? ఏ రోజైనా ప్రార్థన గురించి నువ్వు ఆలోచన చేసేవా? ఏదో నామకావాస్తుగా ప్రార్థన చేస్తున్నావు, రెండు మాటలు అడుగుతున్నావు, వచ్చేస్తున్నావు, కానీ ఏ రోజైనా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభుతో మాట్లాడాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎప్పుడైనా నువ్వు కలిగి ఉన్నావా? మీ మీ సంఘాల్లో దైవజనులు చెప్తారు ఉపవాసం ఉండండి, ప్రార్థన చెయ్యండి అని. కానీ ఏ రోజన్నా నీ దైవ సేవకుని మాటకు లోబడ్డావా? నీ దైవ సేవకుని మాట ప్రకారంగా నువ్వు ప్రార్థన చేసావా? ఆయన మాటకి విధేయుడవు విధేయురాలువై ఉన్నావా? ఈ విషయాలన్నిటిని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు దైవజనుడిని మన దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు? దేవుడు దైవజనుడి ముఖాంతరం నుంచి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనలో ఉన్నవన్నీ సరిచేయబడాలని, మనము దేవునికి ఇష్టమైన బిడలగా ఉండాలని ఆయన కోరిక, ఆయన తలంపు, ఆయన ఉద్దేశం. కానీ ఏ రోజైనా ఈ విషయాన్ని గమనించావా? చాలామంది లోకములు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు అలా చెప్తాళ్ళండి, ఏముంటాం ఉపవాసం ఉంటాం అనుకుంటారు. కానీ ఎస్తేరు తన జీవితంలో చూసినప్పుడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాలని తలంపు వచ్చినప్పుడు ఎస్తేరు 3 దినాలు కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి మీ రోజు ఏ రోజన్నా మీరు ఎప్పుడైనా అలా ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థించారా? అలాంటి ప్రార్థన అనుభవం నీలో ఉన్నదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని మీద మనం నిందేసే ముందు మనం ఏం చేస్తున్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని చెప్పడం తేలికే, ఎందుకు ఆలకించట్లేదు, నేనులో ఏ లోపం ఉంది, నాలో ఏ పొరపాటు ఉంది అని సరిచేసుకోవటానికి దాని ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా నీతోనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడే కానీ మాట్లాడని దేవుడు మాత్రము కాదు. కనుక ప్రియబిడ్డ, నీ హృదయము పరిపూర్ణముగా దేవునికి ఇవ్వాలి. నిన్ను నీ దేవునికి సరౌండర్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి, ఆయన అధికారములోనికి రావాలి.
ఆయన చిత్తానుసారంగా నడవాలి, ఆయన ప్రణాళిక నీ జీవితంలో ఉండాలి. నీవు పేరుకు మాత్రమే క్రైస్తవుడనని చెప్పుకుంటూ, పేరుకు మాత్రమే ప్రార్థిస్తున్నానని చెప్పుకుంటూ, పేరుకు మాత్రమే బైబిల్ తీసుకుంటూ దేవుని మందిరానికి వెళ్తున్నావు, కానీ నీలో దేవునికి ఇష్టమైన క్రియ మాత్రము లేదు. కానీ నీలో దేవునికి ఇష్టమైన ప్రార్థన క్రియ గనుక నువ్వు కలిగి ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించి దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అట్టి విశ్వాసమే గనుక నీకుంటే, ఈ రాత్రి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి దేవుడు నా మాట వినాలి, నాకు ప్రార్థన ఆలకించాలనే ఆలోచనే గనుక నీకుంటే, ఈ వాక్యం అయిన తర్వాత నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఈ వాక్యం ముగింపులోనికి వచ్చేసరికి నీ పశ్చాత్తాపంతో ప్రభువా నాలో ఏ లోపం ఉందో ఇప్పుడే బయలుపరచు. దావీదు అంటాడు కదా, నా రహస్య పాపములన్నీ కూడా అర్థములో నేను మొఖం చూసుకున్నట్లుగా నాకు కనపడుతున్నాయన్నాడు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత నువ్వు మోకరించి ప్రభువుని అడుగు. ఈ వాక్యం అయిన తర్వాత మోకరించి ప్రభువా నీవు నాతో మాట్లాడు, నేను చేసిన అపరాధం ఏంటి, తప్పేంటి, పాపమేంటో నాకు చూపించు ప్రభువా అని నీవు అడిగితే నీ ప్రార్థన ఇప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఆలకించటానికే ఇన్ని సంవత్సరాలలో రాని హెచ్చరికను దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. అది గుర్తించు. ఎవరో సేవకుడు చెప్పాడనే పద్ధతి కాదది, దేవుడే ఆ సేవకుని ద్వారా నాతో మాట్లాడారండి. విశ్వాసముతో కనుక నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడిని నిలబెడతాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు మళ్ళీకి ఇస్తాడు. ప్రార్థనే ఆయుధం. భక్తుడు ఏమంటాడంటే, ప్రార్థన లేకపోతే నా జీవితమే వ్యర్థం అంటాడు. ఏనాడైనా అలాంటి ఆలోచన కనుక నువ్వు కలిగి ఉన్నావా? బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు అంటే కొన్ని మాటలు మాత్రమే మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. క్లుప్తముగా రెండవ దినవృత్తాంత గ్రంథములో వచ్చినప్పుడు 7:14 కనుక మనం ధ్యానము చేస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల. అంటే ఇక్కడ ప్రభు ఏమన్నాడు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు. అంటే రక్షణ పొందుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ నీ జీవితంలో తగ్గింపు స్వభావం అనేది కనపడలే. ప్రార్థనకు వచ్చినా, పాటలు పాడినా, పరిచర్య చేసినా, సేవకుని వెనకాల తిరిగినా, ఏది చేసినా నీ జీవితంలో తగ్గింపు స్వభావం అనేది లేదు. ఇక్కడ ప్రభు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. ఏ విడిచిపెట్టాలంట? చెడు మార్గం అంటే దేవునికి ఇష్టమలేని ప్రతి మార్గాన్ని మనం విడిచిపెట్టాలి. పౌలు అంటాడు, నేను ప్రతీది కూడా నాకు ఇష్టమైనా కానీ దేవునికి ఇష్టం లేకపోతే అది పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని పౌలే చెప్తున్నాడు. కానీ మనం ఇక్కడ తగ్గింపు స్వభావం రావాలి. తగ్గించేకునే గుణము నీలో లేనప్పుడు, తగ్గించుకునే మనస్తత్వం నీకు లేనప్పుడు, తగ్గించుకునేటువంటి ఆలోచనే నీకు లేనప్పుడు ఇక దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని గ్యారంటీ నీకుందా? నీవెప్పుడైతే తగ్గించుకొని విధేయుడవై వినయముతో దేవునికి పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు అంటాడు కదా, నీ ప్రతి పాపమును ఎదుట కనపడుతుంది అంటాడు. అంటే ప్రార్థన ద్వారా నీ ప్రతి పాపము నీ ముందే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు, నీవు ప్రార్థన చేసినప్పుడు, విందాం అక్కడ ఏమంటాడు, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనని విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా వాళ్ళని దీవించిన ఆయన, వీళ్ళని దీవించి ప్రభువా వాళ్ళని బలపరచు, వీళ్ళని బలపరచు అని మనము ప్రార్థన చేస్తాము. కానీ మన గురించి మనం ప్రార్థన చేసుకోం. అసలు నువ్వేంటి, నీ స్థితి ఏమిటి, నీవు దేవుళ్ళు ఎలాగున్నావు, నీ దేవుళ్ళు నీ పరిస్థితులు ఎలాగున్నాయి, నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం నీకున్నదా లేదా, అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉన్నావా లేదా, అంటే నిన్ను తగ్గించుకుంటున్నావా లేదా, లేకపోతే హెచ్చించుకుంటున్నావా, నాకేంట్లే నేను బాగా పాడగలను, నేను మంచి సింగర్ని, నేను మంచి పరిచారకుల్ని పరిచయం చేస్తున్నాను, ఈ మందిరంలో అంతట్లో నేనే నమ్మకముగా ఉంటాను,
అని అనుకుంటున్నావేమో, అది గర్వం. బైబిల్ అంటుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఆ గర్వం అనేది నీలో ఉంటే దేవుడిని ప్రార్థన ఆలకించడు. అలా ప్రార్థన ఆలకించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకొని నీ చెడు మార్గమంతా దేవుని దగ్గర విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నీ చెడు క్రియలు, చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు క్రియలు వీటన్నిటినీ దేవుని దగ్గర ఎప్పుడైతే విడిచిపెడతావో ఆకాశం నుండి దేవుడు నీ ప్రార్థన ఆలకించి, అంటే నీవు పశ్చాత్తాపముతో కూడి ప్రార్థన చేస్తున్నావు గనుక, పశ్చాత్తాపపడి ప్రభువుని స్తుతిస్తున్నావు గనుక, తగ్గించుకొని ప్రభు సన్నిధిలో పాదాల దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నావు గనుక దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఏమంటాడు అక్కడ? క్షమించి. అక్కడ ఏమన్నాడు? ఆలకించడమే కాదు, పాపాలు క్షమించడమే కాదు, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. స్వస్థత అనేది దేవుడు మనకిచ్చేది. అయ్యా నేను రోగమవుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, నా బలహీనతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని వీళ్ళని మనం బ్రతిమలాడుతూ ఉంటాం. కానీ వాళ్ళందరూ చేసే ప్రార్థన కన్నా నీకుగా నీ వంతు నువ్వు ప్రార్థన చేసుకో. నీకుగా నువ్వు ప్రార్థన చేసుకుంటే అప్పుడు నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను బలపరచడానికి అవకాశం కూడా ఉన్నది. అదే విధముగా అదే 7:15 కూడా చదువుతూ అంటాడు కదా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నీవెప్పుడైతే మోకరించి దేవుని మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థిస్తావో, నీ పాపములన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీవెప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే తగ్గించు స్వభావం కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని క్రియలను కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని పోలికలోనూ నడిపించబడతావో, అప్పుడు దేవుడు అంటాడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము చేయవలసింది ఏమిటంటే మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, మన పాపాలన్నీ పశ్చాత్తాపడాలి. ప్రియులరా, ఈ ప్రార్థన అనే సబ్జెక్టులోనికి వచ్చినప్పుడు 282 సార్లు బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ఈ 282 సార్లు బైబిల్లో ప్రార్థన అంటే ఎన్ని రకాల ప్రార్థనలు, ఎలాంటి ప్రార్థనలు, ఏ విధమైన ప్రార్థన అనేది కనుక మనం ధ్యానం చేస్తే ఈ 282 పర్యాయాలు కూడా దేవుడు అనేక రకాలుగా మనకు బోధిస్తూ వస్తాడు. అంటే మానవ జీవితంలో మానవుడు అణువున కూడా ఎలాగా ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు, ఎలాగ ప్రార్థనలో పడిపోతున్నాడు, ఎలాగ ఎదుగుతున్నాడు అనేది కూడా దేవుడు ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రియులరా, చాలామంది ఓ బైబిల్లో రెఫరెన్స్లు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు చదువుకో, చదువుకోపో, నువ్వు విను, వినకపో, ఇది నా పాఠం అంటారు కాదు, ఆ వాక్యాన్ని వివరముగా నీకు అర్థమవ్వాలి. ఆ అర్థం అవ్వాలంటే ముందు నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువ, ఈ టీవీ పరిచర్య ద్వారా పలానా దైవజనుడి వాక్యాన్ని నేను వింటడానికి వస్తున్నాను, ఆ వాక్యం ద్వారా నాతోనే నీవు మాట్లాడము. ఎంతో టైం బయట వృధాగా పాడైపోతుంది, కానీ ఆ టైం అక్కడ కాకుండా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలనే ఆలోచన కనుక నీకుంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి అవకాశము ఉన్నది. నీ చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుని వాక్యం మీద మనసు పెడితే నీ పాపాలు క్షమించబడడానికి అవకాశం ఉంది, దేవుడు నీకు స్వస్థత ఇవ్వడానికి కూడా అవకాశము ఉన్నది. తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తూ అంటాడు కదా, 2 వృత్తాంతముల గ్రంథంలోనే 20:12 అంటాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశను. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియులరా, చరిత్రలోనికి కనుక వెళ్తే మనకి సమయం సరిపోదు. ఇప్పటికే చాలా చరిత్రలు మీరు వినే ఉంటారు, కాకపోతే వాక్యము అర్థమయ్యే రీతిలో మీరు చదవాలి. చాలామంది బైబిల్ ఎలా చదువుతారంటే ఒక నవల చదివినట్టు చదివేస్తారు,
చాలా స్పీడ్గా చదువుతారు. అలా కాదు, బైబిల్ను చదివే విధానం ఎలా ఉంటుందంటే ధ్యానంతో కూడి బైబిల్ను చదవాలి. నేను బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, ప్రభు ఈ వాక్యములో నుండే నీవు మాతో మాట్లాడుము అని కనుక నువ్వు బైబిల్ తెరిచి చదవటం కనుక ప్రారంభిస్తే ఆ వాక్యం చదువుతూ ఉండగానే దేవుడు నీతో మాట్లాడతాడు బిడ్డ. ఇక్కడ ఏమంటాడంటే, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు, మేమేమి చేయాలో మాకు అర్థం కాలే. ఇట్టి సమస్యలు ఇట్టి ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేయాలో అర్థం కావటలే. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయాలి. అందుకని బైబుల్ అంటుంది కదా, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంట. కనుక మాకేమి తోయట్లే, మాకేం అర్థం కావట్లే ప్రభు, నీవే మా దిక్కు, మా సహాయకుడవు నీవే, మా ఆదరణకర్తవు నీవే, మా అండా నీవే అను గనుక దేవుని పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని కనుక మనం బ్రతిమలాడితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుని యొక్క వర్తమానం ద్వారా మీ మధ్యలోనికి, మీ కుటుంబంలోనికి, మీ తోటి సహోదరుడిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా రెండవ దినవృత్తాంత గ్రంథములో 30వ అధ్యాయము 20వ వచనాన్ని గనక మనం చూస్తే, అక్కడ యెహోవా ఇస్గా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను అంటాడు. ఇజ్గియా ప్రజల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత ఇజ్గియా చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు, ఆలకించాడు. ఆలకించి ఆయన ప్రార్థనకు ప్రతిఫలముగా జనులకేమిచ్చాడు దేవుడు, స్వస్థత. కనుక ప్రియులరా, ఇలాగ మనం కనుక ధ్యానము చేసుకుంటూ వెళితే అనేక విషయాలు మన ముందు కనపడతూ ఉంటాయి. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో ఇంకా మనం ముందుకు వెళదాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో చదువుదాం, చూడండి. మొదటి వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశను. ప్రియులరా, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట, ఎజ్రా సాష్టాంగపడి తమ పాపమును ఒప్పుకొని ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు మన పాపములను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది వారి పాపాలు ఒప్పుకోరు కానీ వాటిని కప్పుకోవటానికి ప్రయత్నము చేస్తారు. బైబిల్లో ప్రభువారు ఏమన్నారు, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదురువాని కంటిలో నిలుసును తీయటానికి ప్రయత్నము చెయ్యొద్దు. ఎందుకంటే మొట్టమొదటిగా నీ కంటిలో ఉన్నదాన్ని తీసివేయి. నీలో ఉన్న పాపాన్ని తీసివేసిన తర్వాత అప్పుడు ఎదరవాణి గురించి మాట్లాడు అంట. గమనిస్తున్నామా, ఇజ్కియా దేవుని మందిరం ఎదుట ఏడ్చుచూ ప్రార్థన చేస్తున్నాడు. సాష్టాంగపడి అంటే తన తను తగ్గించుకొని, నీవే దిక్కు ప్రభువా, నాకెవ్వరూ లేరని ఏడవటం మొదలుపెట్టాడు. అదేవిధంగా మనం ధ్యానం చేస్తే ప్రియులరా, 9వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంటారు, ఏమని అన్నంటే, యెహోవా ఇజ్రాయేలుల దేవా, నీవి నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుతున్నాం, చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశను. ఇక్కడ గమనిస్తే ప్రియులరా, ఎజ్రా ఏడుస్తూ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థించాడు. ఇక్కడ ఏమంటాడు, నీ సన్నిధిని అపరాధులుగా మేమున్నాం, నీ సన్నిధిలో నిలబడడానికి కూడా మాకు అర్హత లేదు. అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్రజలు వారి పాపములన్నిటిని వారు ఒప్పుకుంటున్నారు, వారు పశ్చాత్తాపడుతున్నారు, వారు కనిపెడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, దేవుని యొక్క సహాయం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ప్రార్థన చేయటమే కాదు కానీ దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే ఏమంటాడు, ఇజ్రాయేలీలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎదుకు కూడి వచ్చి బహుగా ఏడవటం మొదలుపెట్టారంట. నీలో ఉన్న పాపాన్ని మొదటగా ఒప్పుకో బిడ్డ, నీవు చేసిన అపరాధాలు ఒప్పుకో, నీవు చేసిన పాపాలన్నీ దేవుని మందిరంలో ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. బైబిల్లో ఇంకో మాట ఉంది, ఇతరుల అపరాధాలు మీరు క్షమించున్న ప్రకారముగా మీ అపరాధాలు మీ పరలోకపు తండ్రి కూడా
క్షమిస్తాడు. మత్తయి సువార్త చూస్తే కనుక ఇతరులు చేసిన అపరాధాలు మనం క్షమించమే. అలా క్షమించే మనసు రాదు. మనసు రానప్పుడు మరి మన పాపాలు దేవుడు ఎక్కడ క్షమిస్తాడు? మన పాపాలు దేవుడు ఎందుకు క్షమిస్తాడు? ఇతరుల పట్ల నీకు జాలి లేదు, ఇతరుల పట్ల దయ లేదు, ఇతరుల పట్ల ప్రేమ లేదు, ఇతరుల పట్ల నువ్వు ఐక్యత లేవు, మరి దేవుడు నీ పాపాలు ఎలా క్షమిస్తాడు? మరి దేవుడు నిన్ను ఎందుకు మన్నిస్తాడు? దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు అనుకుంటున్నావు నువ్వు? తమ్ముడు వింటున్నావా? ఎందుకు ఎలా ఆలకిస్తాడు అనుకుంటున్నావు? ప్రతిదాన్ని ఆలకిస్తున్నావు కదా, ఎలా ఆలకిస్తాడు అనుకుంటున్నావు? ముందు నీకు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీకు నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నీ పట్ల నేనేమైనా అపరాధము చేసి ఉంటే నన్ను క్షమించమో ప్రభు అని అడుగు. ఏదైనా నేను తప్పిదము చేస్తుంటే నన్ను క్షమించని అడుగు. ఏదైనా నీ పట్ల నేను పాపము చేస్తున్నానేమో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి బిడ్డ. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక దేవుని వాక్యములను చూస్తే నెహెమియా గ్రంథంలోకి వచ్చినప్పుడు మొదటి అధ్యాయం 6వ వచనములు అంటాడు కదా, నీవు చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలుల పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించము అంటూ అంటాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేస్తున్నాం. నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ పాపం చేస్తున్నారు, వారన్నీ కూడా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, మేమును మా ఇంటి వారందరము కూడా అందరము మా పాపాలు ఒప్పుకున్నాం, దయతో మమ్మలను క్షమించుము అంటాడు. నెహెమియా 2:4 అంటాడు, అప్పుడు రాజు ఏమి చే కావలసి నీవు మనవి చేయించినవన్న అడగగా నేను ఆకాశమండల దేవునికి ప్రార్థన చేసి తిని మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి మొగలు కావాలి ఉంచితమి. దేవుని స్తోత్రము మహిమ కలుగుని గాక. ప్రియులరా, మేము మొదటగా మా పాపములను ఒప్పుకుంటిమి. నేను నా ఇంటి వారు పాపం చేశాం, నా ఇజ్రాయేలులందరూ పాపం చేశారు, కనుక దయతో మొదటగా మా అపరాధములను మా పాపములను క్షమించము. మొట్టమొదటిగా మోకరించిప్పుడు వర్తమానం అయిపోయిన తర్వాత నీ ఇంటిలో నీ ఉన్న స్థలములోనే మోకరించి నీ పాపములు ఏమై ఉన్నావో అవి కనుక నీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు ఇప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, ఈ రాత్రి దేవుడు నీ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు, ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ జవాబు నీకు కావాలంటే, ఆన్సర్ నీకు రావాలంటే నీవు చేయవలసింది ఒకటే, వాళ్ళు వీళ్ళు ఊరందరి కోసం ప్రార్థన చేయటం కాదు కానీ నీ కోసం ఇప్పుడు ప్రార్థన చెయ్యి. మోకరిస్తావా? ప్రార్థించగలవా? నీ పాపాలు ఒప్పుకోగలవా? పశ్చాత్తాప పడగలవా? దేవుని మీద సాష్టాంగం పడగలవా? నేను నా ఇంటి వారు అని నేహమి అంటున్నాడు, నేను నా ఇంటి వారు పాపం చేశామంటున్నాడు, మరి నీ ఒప్పుకుంటావా? నేను నా బిడ్డలు పాపం చేశామయ్యా, నేను నా ఇంటి వారు పాపం చేశామయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించని అడగలవా? అడిగే మనస్సు నీకు గనక వస్తే, అడిగే తలంపు గనుక నీకు వస్తే, అడిగే ఆలోచన గనుక నీకు వస్తే, అడగాలనేటువంటి తపన నీలో ఉంటే ప్రే తల్లి మోకరించి ప్రార్థన చేద్దాం. ఏ వర్తమానం అయిపోయిన తర్వాత నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభు అని చెప్పి నీవు గనక మోకరించి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ సాయంకాల సమయం నీకు ఇచ్చాడు, ఈ సమయం ఈ తరుణం నీకు ఇచ్చాడు, అందుకనే ఈ సమయం నీది. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయబిడ మొదటగా నీ అపరాధాలు ఒప్పుకో, నిన్ను తగ్గించుకో, తర్వాత దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకో. ఇప్పుడే మరి మోకరిందామా? ప్రార్థన చేద్దామా? పశ్చాత్తాపడదామా? నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను, మీ మీ ఇంట్లో మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. నువ్వు కూర్చోమే కూర్చున్నావు సోప మీద, కింద సోప వేసుకొని మీరందరూ అక్కడ కూర్చొని ఉన్నారు, మీరందరూ నాకు కనిపిస్తున్నారు. నన్ను మిమ్మల్ని చూసిన దేవుడు మీ హృదయాలను పరిశోధిస్తున్నాడు, మీ హృదయాలను పరిశీలిస్తున్నాడు. కనుక బిడ్డ పశ్చాత్తాపం కలిగిన కనుక ప్రార్థన చేయగలిగితే ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. నీ ఉన్న స్థలంలోనే ఇప్పుడే తల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడే
అబ్బా నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావు, ప్రభు చూస్తున్నాడు నిన్ను, నా ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు బిడ్డ. ఇదిగో ఇప్పుడే నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు, దేవుడిని దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక, దేవుడు నీ పాపాలు క్షమించునుగాక. ప్రార్థన చేస్తున్న బిడ్డ ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మా నాయనానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ ప్రియబిడ్డలు అనేక మంది మోకరించి ప్రార్థిస్తున్నారయ్యా. అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యా నీ సన్నిధికి నడుస్తున్నామయ్యా, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఎన్నో సంవత్సరాలు నీ మందిరంలో ఉన్నామునైనా, ఎన్నో సంవత్సరాలు ప్రభా నీ పరిచర్యలో ఉన్నామునైనా, ఎన్నో సంవత్సరాలు తండ్రి నీకు స్తోత్రం, నీ బిడ్డలమని చెప్పుకుంటున్నాము, కానీ మాలో ఇప్పటి వరకు పశ్చాత్తాపము లేదునైనా తండ్రి. నీ దాసుల ముఖాంతరం నుంచి ఇదిగో మీ వాక్యం ద్వారా ఇప్పుడే మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రమునైనా, ఇప్పుడు మీరు దర్శించినందుకు నీ స్తోత్రములు ప్రభా, ఇప్పుడే నీ వాక్యానికి లోబడ్డమునైనా అయ్యా వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రములు ప్రభా. మమ్మలను క్షమించండి నైనా, మమ్మలను క్షమించండి నైనా, మమ్మలను మన్నించండి ప్రభా. అయ్యా మా పట్ల మీ కృప చూపించండి అయినా. ఇప్పుడే ప్రభా నేహేమి అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేల్ పాపము చేసి వారు పశ్చాత్తాపడ్డారు, ఇదిగో నేను నా ఇంటి వారు పాపం చేసి పశ్చాత్తాపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాడయ్యా. నిజమే ప్రభా, ఇజ్గియా ప్రార్థన చేస్తున్నాడు మేము పాపం చేసామని. ఇదిగో తండ్రి సాష్టాంగపడి నీ మందిరములో నీ యథలో ప్రభానికి స్తోత్రము కనిపెట్టి ప్రార్థన చేస్తున్నా. బిడ్డలందరి కొరకు నిన్ను స్తుతిస్తున్నామునైనా, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, ప్రతి బిడ్డని మీ ప్రణాళిక అప్పగిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభానికి స్తోత్రం, ఇదిగో ఈ రాత్రి బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరు అవస్థ కొడుకు వచ్చినారు ప్రభా ఈ పరిచర్య ద్వారా తండ్రి, ఇదిగో బిడ్డలు వారి వారి గృహాల్లో మోకరించున్నారండి అయినా, అయ్యా వారి గృహాల్లో వారి నైనా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఇప్పుడే వారి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా పశ్చాత్తాపడుతున్న బిడ్డలునైనా, అయ్యా కన్నీరు గారుస్తున్న బిడ్డలునైనా, అయ్యా కనిపెడుతున్న బిడ్డలునని ప్రభా, అయ్యా వృద్ధి రహస్యాలు ఎరిగిన దేవుడునైనా, అయ్యా బిడ్డలను ప్రభా మీరు ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అయినా, ఇప్పుడే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా ఎవరైనా రక్షణ పొందకంటే ఉంటేనైనా, ఇంకా ఎవరైనా పశ్చాత్తాపడకంటే ఉంటేనైనా, ఇప్పుడే ప్రభా వారికి రక్షణ మారు మనసు దయచేయండి నైనా. ఇప్పుడే బిడ్డలు క్షమించమని ప్రార్థిస్తున్నాం, ఇప్పుడే బిడ్డలు మళ్లించమని ప్రార్థిస్తున్నాం, ఇప్పుడే బిడ్డలు మీరు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే మీ కృప దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాం, ఇప్పుడే వారి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఘనమైన దేవుడానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి స్తోత్రమునైనా, కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదే రీతిగా మా రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ప్రభువా వారు పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది బిడ్డలైతే కనిపెడుతున్నారు, ఎంతమంది బిడ్డలైతే కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే అంగలారుస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా వారి పాపములు ఇప్పుడు ఒప్పుకుంటున్నారో, ప్రతి బిడని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్టి ప్రతి బిడికి విడుదల దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైనా బలహీనులైంటి వారిని ముట్టండి నైనా, ఎవరైనా అనారోగ్యంతో వారిని ముట్టండి ప్రభా. ఇప్పుడే వారికి విడుదల కలుగునిగాక అని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. మీ శక్తితో నింపండి, మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ కృపాసని తోడుగుంచి మీరు నెరవేర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమే మా జీవితాల్లో మీరే ఉండి జరిపించి నెరవేర్చి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవునికి మహాకృపను బట్టి ప్రతి ఆదివారం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు ఈ వర్తమానం మీరు వినవచ్చు. వినిన తర్వాత మీ స్పందన, దేవుడు మీతో ఎలా మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని ఎలా దర్శించాడు అనేది కింద మా అడ్రస్, మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ఫోన్ చేయండి, మీ కొరకు మేము అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుడు ఈ పరిచర్యను ఆయన రాకడ పర్యంత వరకు కొనసాగించునుగాక. అనుదినము ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిచర్యలు దినదిన అభివృద్ధి ఆశీర్వాదాలతో నింపబడులాగున మీరు అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాం. కనుక మీ అవసరతలున్న వారు ఫోన్ చేయండి, సంప్రదించండి, మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.